ఈ కేసులో ఎరపతి నేనితో పాటు మరో పదిహేడు మంది నిందితులుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎరపతి నేనితో పాటు మరికొందరు టీడీపీకి సంబంధించిన నేతలు పల్నాడు ప్రాంతంలో సున్నపరాయి గ్రానైట్ వంటి విలువైన ఖనిజాలను ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారం మైనింగ్ చేశారని కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఇప్పటికే సిఐడి విచారణ చేసి దానిపై పూర్తి ఆధారాలను కోర్టుకు నివేదించింది రెండు వేల పదహారులో హైకోర్టులో వేసిన పిల్ ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది కోర్టు విచారణ సమయంలో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని తేలడంతో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ఇప్పుడు వేగవంతం చేసింది గత కొద్ది రోజులుగా ఎరపతినేని నివాసంతో పాటు ఇతరుల ఏళ్లలోనూ బంధువుల ఇళ్లల్లోనూ ఇతర పదహారు చోట్ల సిబిఐ ముమ్మర దాడులు చేపట్టింది ఈ సమయంలో విలువైన హార్డ్ డిస్క్లు పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది ఈ కేసులో కీలక ఆధారాలు హైదరాబాద్లోని నివాసంలో లభించినట్లు తెలుస్తోంది దీనితో ఎప్పుడైనా ఎరపతి నేని సిబిఐ అరెస్ట్ చేస్తోందని ప్రచారం జోరందుకుంది అక్రమ మైనింగ్కు సంబంధించిన కేసు కావడంతో సిబిఐ ఈ కేసులో శాటిలైట్ చిత్రాల సాయం తీసుకోవాలని చూస్తోంది గూగుల్ మ్యాప్లను పరిశీలిస్తోంది మైనింగ్ ముందు ఎలా ఉండేవో తర్వాత పరిస్థితి ఎలా ఉందో దీనిని బట్టి అంచనా వేసి కోర్టుకు నివేదించనుంది పిడుగురాళ్ళ మండలం కేసనపల్లి కోనంకి గ్రామాల్లో అధిక భాగం సున్నపరాయి నేలలను అక్రమంగా ఎరపతి వాడుకున్నట్లు సిఐడి నివేదిక చెబుతోంది ఈ గ్రామాలను సైతం సిబిఐ అధికారులు పరిశీలించనున్నారు స్వయంగా వెళ్లి చిత్రాలు వీడియోలు తీసి అక్కడి గ్రామస్తులను కూడా కలిసి వివరాలు సేకరించనున్నారు శాటిలైట్ చిత్రాల కోసం ఇప్పటికే ఇస్రోను సిబిఐ సహకారం అభ్యర్థన పంపింది సిబిఐకు దొరికిన ఆధారాలతో పాటు గతంలో సిఐడి దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను సైతం కేసులో కోర్టుకు నివేదించనున్నారు కేసులో సాంకేతిక సాయం తీసుకుని ముందుకు వెళ్లనున్నారు దీనికి సంబంధించి కొందరు ఐటీ నిపుణులను సిబిఐ తన బృందంలో తీసుకుంది మరో రెండు మూడు రోజులు నిందితుల ఇళ్లల్లో వారి బంధువులలో సైతం సిబిఐ దాడులు కొనసాగుతాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అయితే ఎరపతనేని మైనింగ్కు అప్పటి ప్రభుత్వ సహకారం ఉందని దీని ద్వారా ఆయన టీడీపీకి భారీ లబ్ధి చేకూర్చారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ అంశాన్ని సిబిఐ కేవలం మైనింగ్ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని షీట్ వేసే అవకాశం ఉందని అక్కడి వరకే కేసు వస్తుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు అతి తక్కువ భాగానికి మైనింగ్ లీజు తీసుకొని గ్రామాలకు గ్రామాలు ఎడపతి పాటు అతని అనుచరులు టీడీపీ నేతలు తవ్వుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి అప్పటి మైనింగ్ అధికారులు సైతం వారికి సహకరించారనేది సిఐడి నిర్ధారించింది అయితే ఇలాంటి కేసుల్లో సాధారణంగా సిబిఐ అరెస్టులు చాలా తక్కువ కేసు దర్యాప్తు తర్వాత ఛార్జ్ షీటు వేయడంతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో మాత్రమే కీలకమైన కేసులో సిబిఐ అరెస్టులు ఉంటాయి నిందితుడు ఖచ్చితంగా సాక్ష్యాలను ప్రభావితం చేసేలా నేర స్వభావం కలిగిన వాడై ఉంటే కనుక సిబిఐ అరెస్ట్ చేస్తుంది లేకుంటే విచారణలో వెలుగు చూసిన అంశాలను నిజాలను కోర్టుకు నివేదించి కేసు విచారణను మొదలు పెడుతుంది కేసులో సిబిఐ ఎలా ముందుకు వెళుతుంది స్థానిక పోలీసుల సాయంతో ఆయనను అరెస్ట్ చేస్తారా లేక కోర్టులో విచారణ సమయంలోనే అసలు విషయాలను బయట పెడుతుందా అనేది వేచి చూడాలి